హాయ్ అండి బాగున్నారా నేను శ్రీలక్ష్మి మళ్ళీ కొన్ని మరికొన్ని మంచి ఉపయోగపడే కిచెన్ టిప్స్ మీ ముందుకు వచ్చానండి మనం ఇలా బీన్స్ కానీ ఇంకా ఆకుకూరలు కానీ ఏదైనా సరే కొంచెం ఉడికించి ఫ్రై చేసే కూరలు ఏం చేస్తామంటే డైరెక్ట్గా వాటర్లో ఉడికిచ్చేస్తాం కదండి అలా ఉడికిస్తే మనకి ఆ మొక్కలు కొంచెం చప్పబడిపోతే అలా కాకుండా ఇలా ఒక ఆవిరికీడము పాత్ర కానీ లేకపోతే మీ దగ్గర ఏ స్టీమ్ ఉన్నా పర్లేదు అలా స్టీమ్ మీద కనుక ఉడికించుకొని మనం ఫ్రై చేసుకుంటే అందులో ఉన్న పోషక విలువలు పోవండి ఇంకా మనకి మొక్కలు చప్పదనం రాకుండా ఉంటే డైరెక్ట్ వాటర్లో వేసి ఉడికిచ్చేసిన మొక్కలు చప్పదని వస్తే అలా కాకుండా ఇలా కొంచెం ఆవిరి కూడంలో కానీ మనకి స్టీమర్లో కానీ ఉడికిస్తే మొక్కలు చప్పదనం రాకుండా కోర్ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం మనం దోసలు వేస్తూ ఉంటాం కదా దోసలు పెనానికి అంటుకోకుండా రావాలంటే మనం ఉల్లిపాయ ముక్కని కట్ చేసి రుద్దుతూ ఉంటాం అలా రుద్దకుండా మన దగ్గర ఇంట్లో అప్పుడప్పుడు ఇలా వంకాయలు అవి ఉల్లిపోతూ ఉంటాయి కదండి ఆ వేస్ట్ అని పడేయకుండా ఉల్లిపాయ బదులు ఈ వంకాయని కట్ చేసి కనుక మనకి పేనానికి రుద్దితే ఉల్లిపాయతో రుద్దితే ఎంత బాగా అయితే దోశ వస్తుందో అంతే బాగా వస్తుందండి పేనానికి అతుక్కోకుండా ఉంటాయి ఇంక మనకి ఆ ఉల్లిపాయన వంకాయ వేస్ట్ అని పడేయకుండా దాన్ని ఉపయోగించినట్టు ఉంటుంది పేనానికి కూడా దోశలు అతుక్కోకుండా వేసిన వెంటనే భలే తిరగబడిపోతాయండి ఈసారి ఎప్పుడైనా వంకాయలు ఉంటే దాంతో రుద్దు చూడండి దోశలు భలే పర్ఫెక్ట్గా వస్తాయి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం మనం కోడిగుడ్లు ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం ఆ ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కానీ ఇప్పుడు అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయడం వల్ల ఫ్రిడ్జ్ అయితే ఖాళీ ఉండట్లేదు కదండి అలాగని కోడిగుడ్లు బయట పెడితే ఎక్కువ రోజులు ఉండవు బయట కూడా కోడిగుడ్లు ఎక్కువ రోజులు ఉండాలంటే కొంచెం వెన్నపోసు ఉంటుంది కదా ఆ గుడ్ల మీద ప్రతి గుడ్డు మీద కొంచెం వెన్నపోసు రాసేసామంటే మనకి కోడిగుడ్లు అవి బయట పెట్టే ఉండేదానికన్నా వెన్నపోస రాసే ఇంకా మరి కాస్త ఎక్కువ రోజులు నిలవు ఉంటాయండి ఇంకా మనం కాఫీ పౌడర్ వాడినప్పుడు కాఫీ పౌడర్ వచ్చిన తర్వాత ఇలా గడ్డ కట్టేస్తుంది కదా ఇలా గడ్డ కట్టకుండా ఉండాలంటే మన ఇంట్లో ఫ్లాస్కులు కానీ వాటర్ బాటిల్స్ కానీ కొన్నప్పుడు ఇలా సిలికా జెల్ ప్యాకెట్స్ వస్తాయి అవన్నీ పాడేయకుండా ఒక దగ్గర దాచుకోండి దాన్ని టూ ఇన్ వన్ టేప్ సహాయంతో మనం కాఫీ పొడి డబ్బా మూత ఉంటుంది కదా ఆ మూతకి ఇలా సిలికా జెల్ అంటిచ్చేసి ఇంకా ఆ డబ్బాలో కాఫీ పొడి కనుక మనం మూత పెడితే ఈ సిలికాజెల్ మాయిశ్చర్ అబ్జర్వ్ చేస్తుందండి అందుకని కాఫీ పొడి మనకు లాస్ట్ వరకు వాడిన కూడా గడ్డ కట్టుకోవడం ఉంటుంది పిల్లలు హార్లిక్స్కి కానీ బార్మింటా కానీ ఈ టిప్ ట్రై చేయొచ్చు ఇంకా మనం అగరబత్తీలు కొంటూ ఉంటాం కదా కొన్న తర్వాత ఈ అగరబత్తిని రీఫిల్ చేసుకున్నాక ఇంకా అగరబత్తి పౌచ్లు పడేస్తాం కదా అలా పడేయకుండా అగరబత్తి పోచులు మంచి సువాసన వస్తాయండి వాటిని తీసుకెళ్ళి బట్టలు అడుగును కానీ అలా చీరలు మధ్యలో కానీ పెడితే మనకు కబోర్డ్ తీసినప్పుడల్లా అగరబత్తి ఫ్రాగ్రెన్స్ భలే ఉంటుందండి ఇంకా పడేసే కవరే కదా ఒక ఐదు ఆరు రోజులు కనుక కబోర్డ్లో పెట్టుకుంటే మనకి కబోర్డ్ భలే ఫ్రాగ్రెన్స్గా ఉంటుందండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం ఇంకా మన అందరం టీ పెట్టుకున్న తర్వాత టీ పౌడర్ పడేస్తూ ఉంటాం కదండి అదేం పిచ్చి ప్రశ్న ఎవరైనా టీ పౌడర్ పడేస్తారనుకుంటారేమో మీరు ఈ టిప్స్ చూసిన తర్వాత టీ పౌడర్ అసలు పడేరండి ఈ టీ పౌడర్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకుంటాం కదా దీన్ని కొంచెం వాటర్ వేసి కడిగేసుకోవాలండి ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి కడిగేసుకుని మళ్ళీ వడిపోవేసుకుంటే మన టీ పౌడర్ ఇలా వచ్చేస్తుంది దీన్ని మనం ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకుంటే మనకి ఒకటి రెండు రోజులు డ్రై అయిపోతుంది ఇలా టీ పౌడర్ డ్రై చేసుకుని ఒక బాటిల్లో పోసుకుంటే దీంతో చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఒక టిష్యూ పేపర్ తీసుకుని అందులో ఎండిపోయిన టీ పౌడర్ వేసుకుని మనం ఆ టిష్యూ పేపర్ని పొట్లంలా కట్టుకోవాలి ఇలా కట్టుకుని ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో రకరకాల వస్తువులు పెడుతూ ఉంటాం కదా దానివల్ల ఫ్రిడ్జ్ కొంచెం ఆసన వస్తుంది కదా ఫ్రిడ్జ్లో ఒకటి రెండు ఈ టిష్యూ పేపర్లో పెట్టిన టీ పౌడర్ పోచేసి వేస్తే టీ పౌడర్ మనకి వాసనంతా బాగా పీల్ చేస్తుంది అండి ఫ్రిడ్జ్లో ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉన్న పీల్ చేస్తుంది అదే కాకుండా పిల్లల స్కూల్స్ షూస్లో కానీ మన హస్బెండ్ షూస్లో కానీ ఈ పొట్టలాలు కొన్ని పెడితే షూస్ అన్నది భలే ఫ్రెష్గా వాసన వస్తుంది అంతే కదండి మనం ఏదైనా ఫిష్ కానీ చికెన్ కానీ ఏదన్నా కడిగినప్పుడు చేతులంతా కొంచెం వాసన వస్తుంది కదా అప్పుడు ఆ టీ పౌడర్ని కొంచెం చేతిలోకి తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని మనం అలా కడుక్కుంటే చేతుల్లో ఉన్న వాసన పోతుంది ఇది ఇది మనకి స్క్రబ్బర్గా కూడా పనిచేస్తుంది అండి ఇందులో కొంచెం షుగర్ కూడా వేసుకుని మనం స్క్రబ్ చేసుకుంటే మనం గిన్నెలు అయితే ఊంత చేతులు కొంచెం బర్గ్గా అయిపోతాయి కదా రోజు పని అయిపోయిన తర్వాత కొంచెం టీ పౌడర్ చేతిలో వేసుకుని దాంతో కనుక ఇలా స్క్రబ్ చేసుకుని చేతులు కడిగేసుకుంటే చేతులు భలే సాఫ్ట్గా వస్తాయండి భలే సాఫ్ట్గా షైనీగా వస్తాయి ఇంకా నేను ఈ మధ్యన వాషింగ్ మెషిన్ లిక్విడ్ చేశాను కదండి ఆ లిక్విడ్ నాకు అయిపోవచ్చింది నేను మళ్ళీ దీన్ని చేసుకుంటున్నాను అది ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తానండి ఈ వాషింగ్ మెషిన్ లిక్విడ్ అన్నది చాలా బాగా పనిచేసింది వాషింగ్ మెషిన్లో బాగుంది దానికన్నా బయట బట్టలు నానబెట్టి ఉతకడానికి అయితే సూపర్గా ఉందండి ఎవరైనా ఇంతకుముందు ఈ వీడియో కనుక చూసేస్తే ఇక్కడ నుంచి వీడియో స్కిప్ చేసేయండి ఇంకా ఇది మనం కొన్న ఏరియాలో రిన్మ్యాటిక్ కన్నా ఈ వాషింగ్ మెషిన్లో వేయడానికి ఈ లిక్విడ్ అయితే చాలా చాలా బాగుందండి దీనికోసం ఒక బట్టలు ఉతుక్కునే సబ్బు ఏదైనా కొంచెం మంచి బ్రాండ్ తీసుకోండి తీసుకుని దాన్ని ఎలా చాక్తో తురుమేసుకోవాలి తురుముకోకుండా నానబెట్టుకుంటే మనకు టైం ఎక్కువ పట్టేస్తుంది ఒక గిన్నెలో ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ తీసుకుని తురుముకున్న సోప్ను అలా వేసేసి ఒక ఐదు ఆరు గంటలు వచ్చేయాలి ఉంచేస్తే మనకు సోప్ ఆటోమేటిక్గా కరిగిపోతుందండి అప్పుడప్పుడు మధ్యలో స్పూన్తో తిప్పితే అసలు గడ్డలు లేకుండా ఇలా అంతా కరిగిపోతుంది ఇలా ఒకసారి సబ్బు అంతా కరిగిపోయిన తర్వాత అందులో ఒక స్పూను రాళ్ళ ఉప్పు వేయాలి అంతేనండి చాలా ఈజీగా నిమిషాల్లో మనకి వాషింగ్ మెషిన్ లిక్విడ్ రెడీ అయిపోతుంది దీని వాషింగ్ మిషన్లో వేసుకుని మనం బట్టలు నానబెట్టుకోవచ్చు అలా కాదంటే మనం విడిగా బట్టలు ఉతుకుతాం కదండి రోజువారీ బట్టలు బయట విడిగా ఉతికినప్పుడు ఇది కొంచెం వేసి ఇంకా సబ్బది ఏం పెట్టక్కర్లేదండి సర్ఫ్ వేసిన ఆనబెట్టిన బట్టలు కన్నా ఇది వేసిన నానబెడితే బట్టలు మురికి చాలా బాగా వదులుతుంది నాకు ఈ లిక్విడ్ నచ్చింది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి చేస్తున్నానండి మీకు ఎవరికైనా ఈ లిక్విడ్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇంక వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కమెంట్ చేయట్లేదు మీరు కమెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది వీడియో నచ్చిందో లేదో అని ఇంకా లైక్ చేశారా లైక్ చేయకపోతే తప్పకుండా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్